నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు ఈద్ అల్ అదా బక్రీద్ పండుగ ఎప్పుడని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సౌదీ అరేబియా కీలక ప్రకటన చేసింది. సౌదీ అరేబియా మరియు మిగతా గల్ఫ్ దేశాల్లో కూడా ఇదే రోజు ఈద్ అల్ అదా జరుగుతుందని చెప్పి స్పష్టం చేసింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం దూల్ హిజ్జాకు సంబంధించిన నెలవంక కనిపించిందని చెప్పి సౌదీ అరేబియా ప్రకటించింది. ఫలితంగా శుక్రవారం నెల మొదటి రోజుగా గుర్తించబడుతుందని చెప్పి ఆరాఫత్ దినోత్సవం జూన్ 15వ తేదీ, శనివారం ఈద్ అల్ అదా జూన్ 16వ తేదీన ఆదివారం నాడు జరుపుకుంటారని చెప్పేసి సౌదీ అరేబియా ప్రకటించింది. కువైట్ లో కూడా అందుకు అనుగుణంగానే సెలవులు ఇస్తూ ఉన్నారు. కువైట్ లో వరుసగా 9 రోజులు సెలవులు రానున్నట్లయితే తెలుస్తూ ఉందన్న. ప్రస్తుతం కువైట్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బక్రీద్ పండుగకు సంబంధించి 8 రోజులు సెలవులు ఇవ్వాలని చెప్పి అధికారిక రోజులు 4 రోజులు సెలవులు వచ్చినా సరే, అలాగే వారాంతపు సెలవులు శుక్రవారం శనివారం కలుపుకుంటే మొత్తం 8 నుంచి 9 రోజులు సెలవులు వస్తాయని చెప్పేసి చాలా మంది ఇప్పటికీ అంచనాలు వేస్తూ ఉన్నారు. గత సంవత్సరాలలో కూడా కువైట్ దేశం ఇలానే సెలవులు ప్రకటించిందని చెప్పి అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు. కాబట్టి జూన్ 16 ఆదివారం మనం చూసుకుంటే ఈద్ అల్ అదా బక్రీద్ పండుగ మొదటి రోజని చెప్పేసి సౌదీ అరేబియా ప్రకటించింది. మరి కువైట్ నుంచి కూడా ఒక స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత మీకు సమాచారాన్ని అందిస్తానన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.